వైనపల్లి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ పదవ వర్ధంతిని విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు ఉదారి నరసింహాచారి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు ఉదారి నరసింహాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేస్తూ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని, తెలంగాణ రూపశిల్పి జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ రావటం వల్ల తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రావటానికి ఎంతో కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పాలోజు జగదీశ్వరాచారి, కోశాధికారి గంగాధర్చారి, అక్కపల్లి శంకరు, బోగోజి భూమయ్య, ఊదరి రమేషు, నాగసముద్రం లక్ష్మణు, కుంబోజు లక్ష్మణు, గోజి సత్తయ్య, రాజూరి రాములు పాల్గొన్నారు. నివాళులు అర్పించినాం. దీనికి జయశంకర్ గారు, మా కుల బాంధవుడు విశ్వబ్రాహ్మణ తరపున మేము ఎంతో గర్వపడుతున్నాము. విశ్వబ్రాహ్మణ ఒట్టి జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో సహాయపడి ఉద్యమంలో పాల్గొని మా కులం తరపున మేము కృతజ్ఞత తెలుపుతాను. బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణం జై విశ్వకర్మ. బోయినపల్లి మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా అతనికి చిత్రపటానికి పూలమాల వేసి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమ రూపకల్పన చేసి తెలంగాణ రావడానికి ఎన్నో కళలు కన్నారు. ఆ విధంగా ఎన్నో కళలు కానీ తెలంగాణ రావడానికి ఎన్నో కృషి చేశారు. కాబట్టి మేము విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో అతని యొక్క చిత్రపటానికి